వరంగల్ రూరల్ పరకాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, చందులాల్, ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి పాల్గొన్నారు. పరకాలను రెవెన్యూ డివిజన్ చేయాలన్నారు. జిల్లా విభజన సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం కడియం మాట్లాడుతూ పరకాలను రెవెన్యూ డివిజన్ గా మార్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ప్రజల సౌలభ్యం కోసమే ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. 30 లక్షల రూపాయలతో పరకాలలో నూతన తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు కడియం పేర్కొన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని డిప్యూటీ సీఎం ఆగ్రహించారు. ఆలోచనలో భాగంగా మొట్టమొదటి క్యాంప్ ఆఫీస్ పరకాలలోనే పూర్తి కావడం, దానికి ధర్మారెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం నిజంగా అభినందించగలదగ్గ విషయము అని చెప్పి మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నారు. ధర్మారెడ్డి గారు ఈ ఒక్క క్యాంప్ ఆఫీస్ నిర్మాణంలోనే కాదు, అనేక విషయాలలో కూడా చాలా శ్రద్ధ పెట్టి అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. దానికి ఒకే ఒక్క ఉదాహరణ, వరంగల్ జిల్లా నుండి ఎక్కువ మంది చేనేత కార్మికులు పొట్ట చేత పట్టుకుని సూరత్ కు, భివాండికి, షోలాపూర్ కు వెళ్లారు. ఆ చేనేత కార్మికులందరినీ తెలంగాణ వచ్చిన తర్వాత మళ్లీ వారి వారి స్వస్థలాలకు, వారి గ్రామాలకు తీసుకురావాలని మనసున్న మహారాజు మన కేసీఆర్ గారు ఆలోచించి వరంగల్లో ఒక ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ ఇండస్ట్రీని పెట్టాలి, ఆసియాలోకెల్లా పెద్ద టెక్స్టైల్ పార్క్ను వరంగల్ నిర్మాణం చేయాలని వారు ఆలోచన చేసి భూసేకరణ చేయండి అని నన్ను జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తే మేము చాలా అవస్థపడ్డాం. 2-3 ప్రదేశాలను కూడా చూశాం, ఎక్కడ సరైన సహకారం లభించలేదు. కానీ మీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు ముందుకు వచ్చి షాయంపేట గ్రామస్తులను ఒప్పించి ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా 1200 ఎకరాల భూమిని సేకరించి పర్కాల నియోజకవర్గంలో టెక్స్టైల్ పార్క్ రావటానికి కారణమయ్యాడని చెప్పి సందర్భం ఇచ్చేస్తుంది. త్వరలోనే టెక్స్టైల్ పార్క్ కు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైంది, అది కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. అనుమతి రాగానే ఈ మాసంలో గాని వచ్చే మాసంలో గాని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సంగం మండలంలో ఈరోజు టెక్స్టైల్ పార్క్ మేము శంకుస్థాపన చేయబోతున్నామని చెప్పి కూడా మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నారు. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పాలి, రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరథ ప్రోగ్రాం తీసుకున్నారు. ఆ మిషన్ భగీరథ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలకు, అన్ని పల్లెలకు, అన్ని గూడాలకు, గిరిజన తండాలకు కూడా త్రాగునీరు అందించాలనే ఆలోచన చేసి దేశంలో ఏ ముఖ్యమంత్రి సాహసించని విధంగా, ఆలోచించని విధంగా ఈ స్కీమ్ కు రూపకల్పన చేసి ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న విషయాన్ని మీరు గమనిస్తున్నారు. ఇది ఎల్ఎండి సెగ్మెంట్ పరకాల నియోజకవర్గం, వరంగల్ పట్టణము, అదేవిధంగా వర్ధన్నపేటకు సంబంధించిన కొన్ని మండలాలు, ధర్మసాగర్కు సంబంధించిన కొన్ని మండలాలు, గన్పూర్కు సంబంధించిన కొన్ని మండలాలు ఎల్ఎండి సెగ్మెంట్ కింద ఉండే. అయితే ఇది 2018 వరకు పోయే ప్రమాదం ఉన్నది, ఆలస్యమైతుంది నా నియోజకవర్గం అని ఆలోచించి ధర్మారెడ్డి గారు పరకాల నియోజకవర్గంలోని 4 మండలాలను ఎల్ఎండి సెగ్మెంట్ నుంచి సపరేట్ చేసి సలివాగు ప్రాజెక్టు కింద సలివాగు సెగ్మెంట్ గా అనుమతి తీసుకుని ఇవాళ వరంగల్ జిల్లాలోనే పరకాల నియోజకవర్గంలోనే అన్ని గ్రామాలకు మొట్టమొదటిగా త్రాగునీరు అందించబోయే పథకముల సెలవాగు ప్రాజెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ సెలవాగు సెగ్మెంట్ మిషన్ భగీరథ పనులను సమీక్ష చేస్తున్నారు. దాదాపు 280 కోట్ల రూపాయలతోని ఈ సెగ్మెంట్ పనులు జరుగుతున్నాయి. నాకు నమ్మకం ఉంది ఏప్రిల్ చివరి వరకు, ఉగాది వరకు ఇస్తారో లేదో కొంచెం నాకు అనుమానంగా ఉంది, కానీ ఏప్రిల్ మాసాంతం వరకు పరకాల నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కూడా ఎల్ఎండి సెగ్మెంట్ మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు ఇవ్వబోతున్నామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను.
ఇది మామూలు మాట కాదు. 280 కోట్లతో ప్రతి పల్లెకు నీరు ఇవ్వడం అంటే అది కేసీఆర్ కలలు కన్న ఒక పథకము అని చెప్పి మీ అందరికి సవినిగత చేసుకుంటున్నాను. ఆ పథకము నా నియోజకవర్గంలో ముందుగా కావాలని పట్టుబట్టి పనిచేస్తున్న వ్యక్తి మీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు అని చెప్పి సందర్భం గుర్తుచేస్తున్నా. అదేవిధంగా పర్కాల నియోజకవర్గంలో ఇవాళ రోడ్ల నిర్మాణానికి అంతకుముందున్న పంచాయతీరాజ్ రోడ్స్ కానీ ఆర్ఎండ్బి రోడ్స్ ను బ్లాక్ ట్యాపింగ్ చేయడం, ఉన్న రోడ్స్ ను స్ట్రెంగ్తన్ చేయడం, డబుల్ లేన్ రోడ్స్ గా కన్వర్ట్ చేయడం, 4 లేన్ రోడ్స్ గా కన్వర్ట్ చేయడం, కొత్త రోడ్ల కొరకు ఇప్పటి వరకే దాదాపుగా 200 కోట్ల రూపాయలు రోడ్స్ మీద ఆర్ఎండ్బి అండ్ పంచాయతీరాజ్ రోడ్స్ సంబంధించి పెద్ద మొత్తంలో ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి మంజూరు ఇచ్చారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ రకంగా వెంటబడి పనిచేయాలి. దానికి తోడుగా ఇవాళ ఈ నియోజకవర్గంలో కళాశాలల అభివృద్ధి పట్ల, పాఠశాలల అభివృద్ధి పట్ల, కార్యాలయాల అభివృద్ధి పట్ల కూడా వారు ప్రత్యేకంగా శ్రద్ధ